హౌ ఆర్ యు ఈ రోజు ఎపిసోడ్ లో నేను ఒక వంటకం ని పెడుతున్నాను అది టమాటా మునక్కాయ ఎలా చేయాలి అనేది అయితే మునక్కాయలు చూడండి అసలు మునగ చెట్టు తో మనకి చాలా ఉపయోగాలు అనేవి ఉండడం జరుగుతుంది మనకి ఇన్సులిన్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది మునగ ఆకు తోటి మనం పచ్చడి చేయవచ్చు కూర చేయవచ్చు పొడి చేయవచ్చు ఇది మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది ఇన్సులిన్ ని పెంచడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అదే మునగకాయతో మనము అంటే ఆ చెట్టుకు కాసినటువంటి కాయలతోటి మనము కర్రీ కూడా చేసుకోవచ్చు దాన్ని విత్ కాంబినేషన్ టమాటా కాంబినేషన్తో మనం చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అందులో మనం మునగ ఆకులు కూడా కొద్దిగా వేసుకోవచ్చు నేను ఆ కర్రీ ఎలా చేయాలి అనేది నేను ఈ ఎపిసోడ్లో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చాలా ఈజీ మెథడ్ ఈజీ మెథడ్లో ఫ్యూ మినిట్స్లో అది మనకి కంప్లీట్ అవుతుంది కానీ ఈ వీడియో చూడడానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలతోటి మీ ముందుకి వస్తుంది మీ సుంతా ఛానల్ ఇప్పుడు మనం ఆ కర్రీ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మళ్ళీ మీరు వదలరు ఓకే వీడియోలోకి వెళ్దామా ఈరోజు మన రెసిపీలో టమాటో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం అసలు ఈ నేను ఈ రెసిపీకి వాడడానికి టమాటాస్ కానీ మునక్కాయలు కానీ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నేను మా టెరస్ గార్డెన్లో పండినవి తీసుకోవడం జరిగింది చూద్దామా ఒకసారి చూడండి మనకి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి టమాటాస్ అండ్ మునక్కాయ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ ఆనియన్స్ అండ్ చోపుడు ఆనియన్స్ అండ్ తాలింపుకి ఇంకా మనకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తీసుకోవడం జరిగింది ఇందులోనే నేను ఇక్కడ కరివేపాకును కూడా తీసుకున్నాను మొట్టమొదటిగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో స్టవ్ వెలిగించాను కొంచెం ఆయిల్ వేసాను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం అది కాగిన తర్వాత వేడి అయిన తర్వాత ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి తాలింపు గింజలు ఉన్నాయి కదా ఈ తాలింపు గింజలు అందులో వేయాలి నూనె వేడి అయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పోపు గింజలను దానిలో వేసి కొద్దిగా కలపండి అలాగే కొత్త కరివేపాకు కూడా కొంచెం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కొంచెం కలయపెట్టి మిర్చి మొత్తం కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ కూడా వేయండి కొంచెం కలిపి అలా కొద్దిగా గరిటతో తిప్పండి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టినవి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మునగకాయలు ఉన్నాయి కదా అది కూడా మునగ కూడా కట్ చేసిన పీసెస్ అందులో వేసి కొంచెం కలపెట్టండి కలగబెట్టి పూర్తిగా కలిపిన తర్వాత నేను కొద్దిగా పసుపు కూడా వేసాను పసుపు వేసిన తర్వాత అది కూడా కొంచెం కలయపెట్టి అప్పటికే చూడండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది ఇలా పూర్తిగా చక్కగా కలయపెట్టి ఇందులో కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి అంటే కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇందులో ఇంకా నేను కొంచెం జీలకర్ర పౌడర్ కూడా నేను జీరా పౌడర్ అది కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం సువాసన రావడానికి
వేసిన తర్వాత అది కూడా కొద్దిగా కలగబెట్టండి మనం కట్ చేసుకున్నటువంటి టమాటో పీసెస్ ఉన్నాయి కదా అది కూడా వేసేసి కొద్దిగా కలర్ పెట్టి సాల్ట్ ఇందులో పెట్టండి చక్కగా కలిసిన తర్వాత కట్ చేసినటువంటి కోరియాండర్ లీవ్స్ ఉన్నాయి కదా కొత్తిమీర లీవ్స్ అలా పైన కొంచెం గార్నిష్ చేసినట్లుగా చేసి స్టవ్ తగ్గించి దానిపైన ఇలా ఒక మూత పెట్టేసేయండి కొద్దిగా సేపు ఒక 10 మినిట్స్ దాన్ని సిమ్ లో పెట్టి మగ్గనివ్వండి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవిరి పట్టింది కదా బాగా ఉడికింది చూడండి కొంచెం గ్రేవీ గ్రేవీగా వచ్చింది లిక్విడ్ లిక్విడ్ ఈ లిక్విడ్ లోనే మనకి మునక్కాయ ముక్కలన్నీ చక్కగా బాయిల్ అయిపోతాయి మాక్సిమం రెడీ అయిపోయింది టమాటా మునక్కాయ కర్రీ నేను ఇందులో మిర్చి పౌడర్ వేయట్లేదు ఎందుకంటే ఇష్టం ఉంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు నాకు అంత ఇష్టం అనిపించదు పచ్చిమిర్చి కట్ పీసెస్ వేసాం కదా దానివల్ల ఆ కారం అనేది అందులో ఉండిపోతుంది కావాలనుకున్న వాళ్ళు మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టమాటో మునక్కాయ కర్రీ చూడండి ఫ్రెండ్స్ దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాను చక్కగా సర్వ్ చేశాను వీటితోటి గార్నిష్ కూడా చేయడం జరిగింది డ్రమ్ స్టిక్స్ తోటి గార్నిష్ కూడా చేసుకున్నాను ఇప్పుడు జస్ట్ టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది చాలా బాగుంది సూపర్ రియలీ మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఇందులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయనేది మీకు ముందుగానే చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని మొత్తం చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుంతా ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాదాలు